ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైనా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా సాధారణంగా ఉండే ప్రశ్న ఏంటంటే జీతం ఎంత వస్తుందని. అంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కింద నా కెరీర్ స్టార్ట్ చేస్తే ఎక్కువ జీతం వస్తుందా, లేకపోతే డేటా సైంటిస్ట్ కింద ఉద్యోగం స్టార్ట్ చేస్తే ఎక్కువ జీతం వస్తుందా, ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఇంకా వేరే వేరే రోల్స్లో దేనికి ఎంత శాలరీ వస్తుంది అనేది సర్వసాధారణంగా ఉన్న ప్రశ్న. అది ముఖ్యం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. సో ఈరోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు ఏంటి, దానికి సంబంధించిన జీతాలు ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మూడు జాబ్ రోల్స్ అనేవి తరచుగా వినిపిస్తూ ఉంటాయి. మొదటిది ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, నెక్స్ట్దేమో డేటా ఇంజనీర్, మూడోదేమో డేటా సైంటిస్ట్. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొత్తం 5 జాబ్ రోల్స్ అయితే ఉంటాయండి. కామన్గా మనం ఫస్ట్ ఏదైతే ఉన్నట్టుగానే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఇది కోర్ జాబ్ కింద లెక్కేసుకోవచ్చు, నెక్స్ట్ డేటా సైంటిస్ట్, తర్వాత డేటా ఇంజనీర్, తర్వాత కంప్యూటర్ విజన్ ఇంజనీర్, ఇంకా 5వది నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్. ఇక ఇప్పుడు ఈ 5 ఉద్యోగాలకి జీతాలు ఎంతో తెలుసుకుందాం. మొదటిగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ చూసుకున్నట్లయితే దీనికి యావరేజ్గా 8 నుండి 12 లక్షల రూపాయలు సంవత్సరానికి అయితే జీతం లభిస్తుంది. అయితే ఇంకొక ప్రశ్న ఉండొచ్చు, అంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటే 12 లక్షలకు మించి మనం సంపాదించలేమంటే సంపాదించవచ్చు, 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు కూడా సంపాదించవచ్చు అండి. ఇది ఏంటంటే యావరేజ్గా చెప్పింది ఇది. అంటే బిగ్ డేటా కంపెనీల్లో, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీల్లోకి వెళ్తే దీనికన్నా ఎక్కువ కూడా సంపాదించవచ్చు. అలానే ఇంకొక ప్రశ్న కూడా ఉంటుంది, నేను ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అనగానే నాకు 8 లక్షలు ఇచ్చేస్తారంటే అది కూడా జరగదు. కంపెనీలు కొన్ని ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ వాళ్ళ ప్రాసెస్ని బట్టి 3 లక్షలు ఆఫర్ చేయొచ్చు. కొన్ని స్టార్టప్ కంపెనీలు స్టైఫండ్ కింద లేకపోతే ఇంటర్న్షిప్ ఆఫర్ చేసిన వాళ్ళు నెలకి 10,000 ఇవ్వచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు 8 నుండి 12 లక్షలు ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రీ స్టాండర్డ్ అనమాట. మొత్తం ఇండియాలో యావరేజ్గా చూసుకుని మీడియం స్కేల్ నుండి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలు సెలెక్ట్ చేసి దానికి యావరేజ్గా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి వచ్చి జీతం గురించి చెప్తున్నారు. ఎప్పుడైనా సరే క్యాండిడేట్ యొక్క స్కిల్స్ని బట్టి అయితేనే దీని 8 లాక్స్ పర్ యానమ్ అనేది ఇనీషియల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఏం చేస్తారంటే అల్గోరిథంలను క్రియేట్ చేసి తెలివైన యంత్రాలను, తెలివైన సాఫ్ట్వేర్ని రూపొందించాలి. ఇది మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ యొక్క జాబ్ రోల్. ఇక రెండోది చూసుకున్నట్లయితే డేటా ఇంజనీర్. ఈ డేటా ఇంజనీర్ చేసే పని ఏంటంటే డేటాని కలెక్ట్ చేస్తారు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి ఆ డేటాని అందిస్తారు అనమాట. ఇక ఈ డేటా ఇంజనీర్ యొక్క యావరేజ్ శాలరీ ఎంత అంటే 4 నుండి 12 లక్షల ప్యాకేజ్ అయితే ఉంటుంది యావరేజ్గా. అలానే ఇందాక చెప్పినట్టుగానే కంపెనీని బట్టి అండి, దీనికన్నా ఎక్కువ కూడా రావచ్చు లేదంటే తక్కువ కూడా రావచ్చు. ఇక మూడవది డేటా సైంటిస్ట్. ఆ పేరులోనే ఉంది, డేటాని సైంటిస్ట్ రీసెర్చ్ ఎక్కువ చేస్తారండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు డేటా సైంటిస్ట్ కేవలం డేటాని మాత్రమే కలెక్ట్ చేస్తారు. అయితే డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఆ డేటాని అనలైజ్ చేస్తారు, ఆ డేటాని టెస్ట్ చేస్తారు, ఈ డేటాని ఇంకేమైనా ఆప్టిమైజ్ చేయొచ్చు అనేది చూస్తారు. ఇది డేటా సైంటిస్ట్ యొక్క జాబ్ రోల్. ఇక ఈయన ప్యాకేజ్ యావరేజ్గా 12 నుండి 20 లక్షల రూపాయలు అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే తరచుగా కొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి ఎక్కువ జీతం వస్తుందా, లేకపోతే డేటా సైంటిస్ట్కి ఎక్కువ జీతం వస్తుందా. ఇనీషియల్ లెవెల్లో డేటా సైంటిస్ట్కి ఎక్కువ జీతం వస్తుందండి. దానికి కారణం కూడా ఏం లేదు, డేటా ఇంపార్టెంట్. మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డేటా అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత ఎక్కువ పేమెంట్ వస్తుంది. అందుకని ఇనీషియల్ లెవెల్లో మాత్రం డేటా సైంటిస్ట్ ఎవరైతే చేస్తారో ఉద్యోగం వాళ్ళకి ఎక్కువ జీతం అయితే వస్తుంది. కానీ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇంచుమించుగా వీళ్ళిద్దరికీ సమానం అవుతుంది. కొన్నిసార్లు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కూడా ఎక్కువ జీతం అయితే లభిస్తుంది. ఇక తర్వాత జాబ్ రోల్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ విజన్ ఇంజనీర్. ఈ కంప్యూటర్ విజన్ కానీ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉద్యోగాలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న సబ్ డొమైన్స్ అనమాట. ఈ సబ్ డొమైన్లో ఉన్న ఒక ఫీల్డే కంప్యూటర్ విజన్. ఇక ఈ కంప్యూటర్ విజన్ ఇంజనీర్ చేసే పనులు ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ మరియు ఇమేజ్ రికగ్నిషన్ సంబంధించిన పనులు చేస్తారు. అంటే ఒక రోబోట్ కన్ను ఉందండి, ఆ రోబోట్ ఏదైనా ఫోటోని చూసి దాని నుంచి డేటా తెచ్చుకోవాలి, లేదంటే మనిషిని అబ్జర్వ్ చేస్తుంది దాని నుంచి డేటా తెచ్చుకుంటుందంటే దాని వెనకాల ఉన్న కారణం ఈ కంప్యూటర్ విజన్ అనమాట. ఇక కంప్యూటర్ విజన్ యొక్క యావరేజ్ శాలరీ వచ్చి 5 లక్షల రూపాయల నుండి 12 లక్షల రూపాయలు సంవత్సరానికి ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఇక చివరిగా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్. ఈ NLP ఇంజనీర్ చేసే పని ఏంటంటే ఇప్పుడు మనం తరచుగా ఫోన్లో వాయిస్ సెర్చ్ చేస్తాం, అంటే హలో గూగుల్ అని మాట్లాడినప్పుడు దాన్ని వాయిస్ సెర్చ్ అంటారు. ఇది ఏదైతే ఇది పనిచేయాలంటే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ పనిచేయాలి వెనకాల నుంచి. అలానే మనం టెక్స్టింగ్ చేస్తున్నప్పుడు ప్రిడిక్షన్స్ వస్తాయి, హౌ ఆర్ అని కొట్టగానే యూ అనేది కనిపిస్తుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే కూడా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారానే పనిచేస్తుంది. అంటే టెక్స్ట్కి సంబంధించిన ప్యాటర్న్స్ కానీ వాయిస్కి సంబంధించిన ప్యాటర్న్స్ కానీ ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ అని అయితే చూసుకుంటారు. ఇక ఈయన జీతం వచ్చేసి సంవత్సరానికి 4 లక్షల నుండి 12 లక్షల రూపాయల ప్యాకేజ్ అయితే లభిస్తుంది. ఇవి యావరేజ్గా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్న 5 జాబ్ రోల్స్ యొక్క జీతాలు. అయితే ఎవరైతే ఫ్రెషర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉద్యోగానికి వెళ్లే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే జాబ్ కి వెళ్తున్నారో అది ఇంట్రెస్టింగ్ గా ఉందా, దాని ద్వారా మీరు ఏమైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారా అని అనుకుంటేనే వెళ్ళండి, లేదంటే మీకు ఏం ఉపయోగం ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే తెలివితేటలు మనం యంత్రాలకు ఇవ్వాలి. మనకి నాలెడ్జ్ ఉంటేనే యంత్రాలకు నాలెడ్జ్ ఇస్తాం, కాబట్టి బేసిక్గా మనం నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే కనుక అటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తే కనుక తక్కువ జీతం అయినా ఇనీషియల్గా స్టార్ట్ అవ్వచ్చు, కెరీర్ అయితే బాగుంటుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలుపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్యాక్స్ వీడియోల కోసం MBS ఫ్యాక్స్ తెలుగు ఛానల్ను, బయోగ్రఫీ వీడియోల కోసం MBS ఫ్యాక్స్ తెలుగు 2.0 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.